Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్లా దమ్ము చూపించే సత్తా లేక చతికిల పడిన సచిన్. ఒక పార్టీని వీడి వీరుడిలా బయటకు వచ్చే వ్యక్తి ముందుగా చేయాల్సిన పని పదవులను వదులుకోవడం. ఆ పార్టీ ద్వారా సంక్రమించిన హోదాలకు రాజీనామా చేసి పదవి త్యాగం చేస్తే వాళ్ళు వీరులవుతారు. అది కాకుండా మరేం వాదించినా అదంతా చేతగానితనం మాత్రమే. అది కూడా అధికారంలో ఉన్న పార్టీ నుంచి బయటకు వచ్చే తెగువకు సిద్ధమైన వాళ్ళు ముందుగా పదవులకు రాజీనామా చేయాలి. తమ హీరోయిజం గురించి భారీ అంచనాలున్న వాళ్ళు రాజీనామా పత్రాలను విసిరిగొట్టి సత్తా చూపాలి. రాజకీయ నేతల్లో యువకుడు లాంటి వ్యక్తి, తండ్రి కాలం నుంచి రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తి, తనకు కాంగ్రెస్ ప్రాధాన్యత దక్కలేదని ఫీల్ అవుతున్న వ్యక్తి అయిన సచిన్ పైలట్ ఆ పార్టీని వీడినప్పుడు ముందుగా చేయాల్సిన పని రాజీనామా. ఉప ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్ష హోదాల్లో ఉండిన సచిన్ వాటికి తనే తెగువగా రాజీనామా చేసుకుంటే ఆ ఊపు వేరు. ఉరుము లేని పిడుగుల రాజీనామా విషయాన్ని ప్రకటించి తనతో వచ్చే ఎమ్మెల్యేలతో బయటకు వెళ్ళిపోతున్నట్లుగా ప్రకటించి ఉంటే అప్పుడు సచిన్ పైలట్ ఖచ్చితంగా హీరో అనిపించుకునేవాడు. ఎప్పుడైతే ఆయన రాజీనామా చేయకుండా వెళ్ళి దాగి కాంగ్రెస్ వాళ్లే ఆయనను ఆ పదవుల నుంచి తప్పించే పరిస్థితిని కల్పించాడో అప్పుడు సచిన్ డిఫెన్స్లో పడిపోయినట్లుగా అయింది. కాంగ్రెస్పై చేయి సాధించినట్లుగా అయింది. కాంగ్రెస్ను విడి వచ్చేవాళ్ళు, తమ సొంత సత్త మీద నమ్మకం ఉన్నవాళ్ళు, వైఎస్ జగన్లా పోరాడగలిగే శక్తి ఉన్నవారై ఉండాలి. మొదటి రోజే ఎంపీ లేదా ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి తన వర్గం చేత రాజీనామా చేయించగలిగితే వారి మీద జనాలకు కొంత నమ్మకం ఏర్పడుతుంది. అలా కాకుండా ఎన్నికల్లో కూడా గెలవలేక కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన సింధియా బీజేపీలో బి టీంలా మిగిలిపోయినట్లుగా ఇప్పుడు వ్యూహం లేకుండా కనిపిస్తున్న సచిన్ పైలట్లా ఉంటుంది పరిస్థితి.